అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మహిళా కమిషన్ చైర్మన్గా ఉండటం వల్ల నేను రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాలకు దూరంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కరోనా రావటం, ఆరోగ్యం పాడవటం వల్ల రాలేకపోయాను. ఈరోజు బుచ్చన్ గారు, రవీంద్ర గారు అందరూ వస్తున్నారని, శ్రావణ్ కుమార్ గారు పోయిన నెలలో కూడా చెప్పారు రమ్మని ఇక్కడ రావడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి గురించి జరుగుతున్న పరిణామాలు మీరంతా చూస్తున్నారు, చాలా బాధ కలిగించింది. ఎందుకనంటే రామారావు గారి పదవిని పోగొట్టారని విమర్శ చేస్తున్నప్పుడు పదవిని పోగొట్టడం నష్టమా, ప్రాణం పోగొట్టడం నష్టమా అనేది ఆలోచించండి. ఆయన ప్రాణం ఎక్కడ పోయింది, ఏ ఇంట్లో పోయింది, ఎవరి దగ్గర పోయింది, ఆయనకి ఏ మూలికలు తినిపించారు, ఆయన పిచ్చివాణి చేసింది ఎవరు, నేషనల్ లీడర్స్ అందరూ కూడా ఆయన దేశ ప్రధాని కావాలనుకుంటున్నప్పుడు ఆయన దేశ ప్రధాని కానివ్వకుండా అడ్డుపడింది ఎవరు, ఆయన అన్నం తినగలిగినా తినలేనట్టుగా చూపించింది ఎవరు, నడవగలిగినా నడవలేనట్లు చూపించింది ఎవరు, మాట్లాడగలిగినా మాట్లాడలేనట్టు చూపించింది ఎవరు, ఆయన ఆస్తిని కాజేయాలని చూసింది ఎవరు, ఆయన ఎగ్జిబిషన్ అంటే ఆయన యొక్క గుర్తు జ్ఞాపక చిహ్నాలు, ఆయన గదలు కానివ్వచ్చు, కవచాలు కావచ్చు, ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు కావచ్చు, అవన్నీ ఉన్నటువంటి మ్యూజియం ఎవరు కాజేయాలని చూశారు, ఎవరు కోర్టుకేశారు, ఆ విధంగా అన్ని ఆలోచన, ఆయన కుమార్తెకు ఇచ్చినటువంటి బంగ్లాలో ఎవరున్నారు, ఇవన్నీ ఆలోచించి అందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నారు వాస్తవాలు, నేను చెప్పేది ఎన్ని మాటలు ఎన్ని అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రేక్షకులుగా మనం ఉంటాం ఎంతవరకు భావ్యం అనుకోండి నేను అంటున్నాను. అవన్నీ కూడా లక్ష్మీపార్వతి దగ్గరే నేను చెప్పినవన్నీ కూడా ఆమె చేసింది. ఏది ఏమైనా మమ్మల్ని అంటారు ఒకవేళ ఆయన వదిలేసి వచ్చారు మీరంతా కూడా పార్టీకి ఆ రోజున ఆయనకు అన్యాయం చేసి వచ్చారు, అదే అది కాదు రాజకీయాల్లో సహజం, కానీ ప్రాణం తీసింది ఎవరు, ప్రధాని కాకుండా చేసింది ఎవరు అనేది ఇక్కడ సమస్య. అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, కట్టుకథలు అల్లుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, అందుకే అందుకే అనిపిస్తుంది రాజకీయాలు మాట్లాడకూడదని. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, వాస్తవాలే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక యుగ పురుషుడు, ఆయన ఒక మహానటుడు, ఎంతటి గొప్ప నటుడు అంటే మహారథి ఆయన దానవీర సూరకర్ణ అనే సినిమా, ఆయన వేసినటువంటి పాత్రలన్నీ కూడా చూస్తే ఆ పాత్రలకి ఆయన ఎంత ఇది చేశాడంటే, మీరు 4 గంటల సినిమా అయితే 3 గంటలన్నర ఆయన కనిపిస్తారండి, ఎవరన్నా చూడగలరా, 10 నిమిషాలు కనిపించినా 5 నిమిషాలు కనిపించినా విసుగు పుడుతుంది. కానీ అట్ట కాకుండా ఆయన అన్ని గంటలు చూశారు, కర్ణుడిగా చూశారు, దుర్యోధనుడిగా చూశారు, కృష్ణుడిగా చూశారు ఒకే చిత్రంలో. అంత గొప్ప దర్శకుడు, అంత గొప్ప నటుడు, కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే, దుర్యోధనుడు సార్వభౌముడు అన్న ఆయనే, తిక్క శంకరయ్యగా వేసినా, రైతు బిడ్డగా వేసినా, ఏ పాత్ర వేసినా రాణించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం, అలాగే పేదవాడికి 2 రూపాయల కిలో ఇవ్వడం, ఇవాళ పేదవాడికి ఇల్లుండాలనుకోవడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. అటువంటి గొప్ప వ్యక్తిని తలుచుకోవడం మనందరం అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి పైలోకం నుంచి ఆయన చూస్తున్నాడు అన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు. కాబట్టి నందమూరి తారక రామారావు గారి యొక్క ఒక ఈరోజు ఇక్కడ శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం. శ్రావణ్ కుమార్ గారు ప్రతి నెలనే కాదు బాగా పర్యటిస్తారు, అటు ఒక పక్క రైతులు పాదయాత్ర సహకరిస్తున్నారు, ఒక పక్క పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు, మీ అందరినీ కూడా సమావేశపరుస్తున్నారు, అతిథుల్ని పిలుస్తున్నారు, అందుకు మన శ్రావణ్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. అట్లాగే బుచ్చన్న, మేమంతా ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాం, ధైర్యంగా మాట్లాడగలరు బుచ్చన్న, పదవి కోసం ఆశించే మనిషి కాదు ఆయన, కష్టకాలంలో గెలుస్తున్న వ్యక్తి బుచ్చన్న. ఈరోజు మన జిల్లానే ఇక్కడ నుంచి బాపట్ల ప్రాంతం నుంచి రాజమండ్రికి వెళ్ళి ఎంతో మంచి పేరు తెచ్చుకుని తను ఎప్పుడూ కూడా టౌన్లో ఉండి అక్కడ గెలిచిన వ్యక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. అట్లాంటిది నీకు ఇక్కడ కాదు పక్కకి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళమంటే మరి పార్టీ మాటలను ధిక్కరించకుండా వెళ్ళి అక్కడ గెలిచినటువంటి వ్యక్తి, గట్టిగా చప్పట్లకు వచ్చి బుచ్చానని మీరంతా ఆశీర్వదించాలి. అలాగే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఆలపాటి రాయన్ ప్రసాద్ గారు. రాయన్ ప్రసాద్ గారు తెనాల్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి నెల, అక్కడ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పిలవడం, ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు లేకపోతే ఆయన దర్శకులు లేకపోతే ఆయన నిర్మాతలు లేకపోతే ఆయనతో పాటు నటించిన నటులను పిలవడం, సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. అలాగే పెమ్మసాని వారు వాళ్ళ పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టుకున్నారు, ఇతర దేశాల్లో ఉంటారు, తెనాల్లో ఒక సినిమా హాల్ ఉంది, ఆ హాల్లో ఈ 360 రోజులు సినిమాలు వేయించడం, ఇవన్నీ కూడా
అక్కడ తెనాల్లో చేయిస్తూ ఉన్నారు. రాయన్ ప్రసాద్ గారు ఆయన కూడా అభినందించారు. కొల్లూ రవీంద్ర గారు అరెస్ట్ చేసినా భయపడలేదు. చాలా చిన్నవాడు, వీళ్ళందరికన్నా చాలా చిన్నపిల్లాడు, మా అబ్బాయి కన్నా కూడా చిన్నపిల్లాడు. ఎంత ఏదించారు ఆయన్ని, పాపం అరెస్ట్ చేయడం, ఆయన కూడా ఇబ్బంది పెట్టడం, ఏం చేసినా దడవకుండా, ఏ ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు ఉన్నటువంటి కొల్లూ రవీంద్ర గారు. అట్లాగే మోహన్ కృష్ణ, ఆమె అజానుభావ విగ్రహం, అంత విశాల హృదయం, అమెరికా నుంచి వచ్చి ఉద్యోగాన్ని వదులుకుని కోట్లాది రూపాయలను వదులుకుని పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి, అట్లాంటి వాళ్ళని గౌరవించాలి. అలాగే నజీర్ గారు ఇక్కడ లోకల్గా ఉండి మరి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే నాని గారు దాడదాకా ఉన్నారు. నాని గారు ఇక్కడ నానిగారు కూడా అంతే. ఆ నానిగారు కూడా మరి గుంటూరులో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎన్నో బాధలను ఎదుర్కోవడం ఇంత మనం చూస్తున్నాం. ఆంజనేయులు గారు ఒక మాజీ ఎమ్మెల్యేగా, రాజా మాస్టర్ సీతారామయ్య గారు, ఇంకా అలాగే ప్రసాద్ గారు, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అందరి గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత కలిశాను కదా, ఆత్మీయత గుర్తొస్తుంది. అక్క అని పిలుస్తారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరోసారి శ్రవణ్ కుమార్ గారికి, వీరు మా ఎమ్మెల్యే గారు, మా ఎక్స్ఎమ్మెల్యే గారు, అంటే మా కన్నార్ ఊరికి వీరు ఎమ్మెల్యే గారు అన్నమాట. అందరూ కూడా ఆశీర్వదించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న నందమూరి తారక రామారావుకి పోలికలు తీసుకొస్తా ఉన్నారు. ప్రజా అభిమానం మెండుగా ఉన్న నాయకులతో రాజశేఖర రెడ్డితో పోలుస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఫ్యాక్షన్ నీడలో పార్టీలు మారి రాజకీయాలు చేసి తన కుటుంబానికి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన రాజశేఖర రెడ్డి ఎక్కడ? అవినీతి పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దిశనే మార్చి అవినీతిలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ? ఒంటి చేత్తో పార్టీని పెట్టి 9 నెలల్లో రాష్ట్రం సుడిగాల్లో పర్యటించి 9 నెలల అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ను కూకటి వేళ్లతో పెకిలించిన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎక్కడ? నీతి నిజాయితీకి ప్రతిరూపమైన తారక రామారావు గారిని అత్యంత అవినీతి పరుడు, నరరూప రాక్షసుడిలాగా రాజకీయాలు నెరవేర్చిన రాజశేఖర రెడ్డి గారికి పోలుస్తున్నారు. ఇది చాలా క్షమించడానికి నేరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఒకటే గుర్తు మనందరికీ కూడా, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయాడు రాజశేఖర రెడ్డి గారు. 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, అటువంటి రాజశేఖర రెడ్డి గారికి అన్నగారికి పోలిక తీసుకురావడం చాలామంది హర్షదృష్టి కలిగిన వాళ్ళే ఇటువంటి ఆలోచనలు చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటాను.